అమరావతి రాజధానికి మద్దతుగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో చిలకలూరుపేట పట్టణ టీడీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, నవతరం పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించారని వారు డిమాండ్ చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. సంఘీభావాన్ని తెలపండి అమరావతి రైతులకు. ఆపమ్మా బండాపు. ఏడు వందల రోజులకు పైగా అమరావతి ప్రాంతంలో దీక్షలు చేస్తూ ఈ చెవిటి ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసం వీరోచిత పోరాటం చేస్తున్నటువంటి రైతులు, రైతు కూలీల యొక్క పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు, మహిళలు తమకు నడిచే శక్తి లేకపోయినా కూడా న్యాయస్థానం నుండి దేవస్థానం వరకనేటువంటి కార్యక్రమం తీసుకుని ఒక ఉత్సాహం ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో అమరావతి రాజధానిని రాష్ట్రమంతా ముక్తకంఠంతో పరిస్థితులు తీసుకురావడం అనేటువంటిది అభినందించదగినటువంటి విషయం. దానికి సంఘీభావంగా ఈ రోజున మన చిలకలూరిపేటలో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి రాజకీయ పరిరక్షణోద్యమే లక్ష్యంగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు మరి తిరుపతి వరకు పాదయాత్ర చేసినటువంటి అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావం తెలియజేసేటువంటి కార్యక్రమం ఈ రోజు చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క రైతు, రైతు కూలి, అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నాయకులందరికీ కూడా జేఏసీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోలేరు, అదేవిధంగా కేవలం మీ అధికారంతో కేవలం మీ యొక్క బహిరంగ సభను అయితే ఆపగలరేమో గాని అమరావతి రాజధానిని ఆపగలిగేటువంటి శక్తి మీకు లేదని చెప్పి ముక్తకంఠంతో చెప్పేందుకోసం జరుగుతున్నటువంటి ఒక ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.